ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ 5 బుధవారం. నేటి మన ధ్యాన లేఖనం రూతు గ్రంథం 16:17 అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను. వ్యాఖ్యానాంశం: రూతు అన్యురాలే, అయితే ఆమె ధన్యురాలు. 3వ భాగం. వ్యాఖ్యానాంశం: రూతు అన్యురాలే, అయితే ఆమె ధన్యురాలు. 3వ భాగం. వ్యాఖ్యానం: రూతు జీవితంలో 4 మెట్లు చూస్తున్నాం. మొదటిగా తీర్మానం చూసాం, 2వదిగా సేవ చూసాం, 3వ మెట్టు నెమ్మది. రూతు అత్త అన్నది, నేను నీకు విశ్రాంతి చూడవలసిన దానిని కదా అని. 3వ అధ్యాయం 1వచనం చూడండి. ఆమెకు ఆ నిమిషంలో మనసులో ఉన్న వ్యక్తి బోయిజే. అతని నీడలో రూతుకు నెమ్మది దొరుకుతుందని ఆమె నమ్మింది. అందువల్ల ఓ విచిత్రమైన సలహా ఇచ్చింది. ఈ సలహాలో 3 అంశాలు ఉన్నాయి. 1, నీవు వెళ్ళి ఎవరికీ కనబడకుండా. 2, అతని కాళ్ళ దగ్గర. 3, అతని దుప్పటి తీసి కప్పుకో అని. క్రైస్తవ జీవితం మార్మికమైంది. అదొక మార్మిక వాదం కాదు, గూఢంగా రహస్యంగా ఉండేది. అందుకే రహస్యంగా ఉన్న నీ దేవుణ్ణి గదిలో రహస్యంగా కలుసుకో అని ప్రభు కొండమీది ప్రసంగంలో చెప్పాడు. మత్తయి సువార్త 6:6 చూడండి. ఈ రహస్యం మంచుకొండ లాంటిది. సముద్రపు నీళ్ళలో కనిపించే మంచుకొండ సగం నీళ్ళల్లో కనిపించకుండా సగం బయటికి కనిపిస్తుంది. కనిపించే సగానికి కనిపించని సగమే ఆధారం. కనిపించని ఆత్మ కనిపించే శరీరానికి, అనగా మనిషికి ఆధారం. ఈ కారణాల చేత క్రైస్తవ్యం అంటే బాహ్యంగా కనిపించే బైబిల్ పట్టుకోవటం, తెల్ల బట్టలు ధరించటం, అలంకారాలు విసర్జించటం, గంభీరమైన బోధలు చేయటం మాత్రమే కాదు, అంతరంగంలో చిత్తవృత్తిలో సమూల మార్పిడి చేత ఏర్పడిన విశ్వాసం ఆధారంగా తోడైన అనుభవం, జ్ఞానం అనే పునాదికి తగిన ప్రవర్తన. ఈ కారణం చేతనే నయోమి రూతును నీవు కనిపించకుండా వెళ్ళమంది. ఒక రోజున అందరి ముందు బోయిజకు చట్టబద్ధమైన భార్యగా, సగభాగంగా జీవమనే కృపావరంలో పాలిభాగస్థురాలుగా, ఆస్తిపౌరాలుగా పేద అన్యురాలైన రూతు భాసిల్లుతూ కనిపిస్తుందని నయోమికి తెలుసు. సంఘం కూడా పెళ్లి కుమారునితో మధ్యాకాశంలో కనిపించే రోజు ఒకటి ఉందని మనందరం ఎరుగుదాం కదా. 2వ అంశం, రూతు బోయేజు పాదాలను ఆశ్రయించాలి. మనం ప్రభు పాదాల ముందు మోకరిల్లాలి. శిరస్సు వంచటం వినమ్రానికే కాదు, ఆయన ఆలోచనలను తలదాల్చుతాం అనేదానికి కూడా సంకేతం. ఆయన పాదాల దగ్గర కూర్చొని వింటున్న మరియను ప్రభు మెచ్చుకోవటం మనకెరికే కదా. చూడండి లూకాసువార్త 10:39. ఇక 3వ అంశం, ఆయన దుప్పట్లో స్థానం. ఈ దుప్పటి రక్షణ వస్త్రానికి గుర్తు. ఆయన మన దాగుచోటు. ఈ 3 అంశాలు నెరవేర్చడం ద్వారా రూతు తన వినయ విధేయతల్ని, సంపూర్ణ దీనత్వాన్ని, శిష్యరికాన్ని చాటుకుంది. బోయసు కన్నా సమీప బంధువు రూతుని పెళ్లి చేసుకోవటానికి అర్హుడు ఉన్నాడు. అందువల్ల బోయజు క్రమం ప్రకారం అతన్ని పిలిపించాడు. అతను రూతును పెళ్లి చేసుకోవడం సిద్ధపడ్డాడు. కానీ ఆమె తొలి భర్తగైన మహలోనుకున్న ఆస్తిని విడిపించటానికి సిద్ధపడలేకపోయాడు. ఆస్తిని విడిపించటానికి, దాని తాకట్టు క్రయం చెల్లించటానికి, ఆ పని నా వల్ల కాదు అన్నాడు ఆ బంధువుడు. మానవ బాంధవ్యాలు డబ్బుతో ముడిపడి ఉన్నాయని ఈ ఉదంతం చెబుతోంది. ఆత్మీయతను ఎరిగినవారు, దేవుణ్ణి ఎరిగినవారు బాంధవ్యాలు డబ్బుతో ముడివేయక ఎంత క్రయమైనా ప్రాణార్పణ వరకు చెల్లించడానికి సిద్ధపడతారు. ఆ విషయంలో యేసయ్య మనకు ఆదర్శం. ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో దాన్ని కృప నెరవేరుస్తుంది. కనుక కృపా కార్యానికి నడుం కట్టి, క్రయం చెల్లించి, ఆస్తిని విడిపించి,
రూతును కూడా తన సొత్తుగా, భార్యగా, వారసురాలిగా చేసుకున్నాడు. ఈ కార్యం ఎంత అద్భుతమైన కార్యాలకు దారితీసిందో రేపు 4వ మెట్టులో చూద్దాం. శుభములతో వందనాలు.